ఫేమస్ అండి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మందికి తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇవాళ నేను చూపిస్తాను. ముందుగా మనము బియ్యం నానబెట్టుకోవాలండి. నేనైతే స్టోర్ బియ్యం తీసుకున్నాను, అంటే మనకు గవర్నమెంట్ వేస్తుంది కదా ఆ బియ్యం తీసుకున్నాను అన్నమాట. అవైతే కొంచెం పాలిష్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ప్రోటీన్స్ అనేది దాని నుంచి ఎక్కువ వస్తాయి అన్నమాట. వాటిని పాలిష్ చేసుకున్న బియ్యం ద్వారా ఆరోగ్యం ఏమి రాదు కదండి. సో నేను స్టోర్ బియ్యం అనేది ఎక్కువగా సంగటికి వాడతాను. సో ఎలా అంటే అండి, ఇలా ఇలా నానబెట్టాలి బియ్యాన్ని. చూడండి ఇలా తెల్లగా అయిపోవాలన్నమాట బియ్యము. దాదాపు అరగంట నుండి గంట వరకు నానబెట్టుకుంటే కనుక మనకు సంగటి అనేది మెత్తగా వస్తుంది. ఓకే, ఇలా ఇలా సంగటికి జనరల్గా మనము అన్నం ఎలా వండుతాము, ఎలాంటి రేషియోస్ తీసుకుంటాము అంటే, బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసుల నీళ్లు పోస్తే కనుక అన్నం పొడిగా అవుతుంది. బట్ సంగటికి ఏమవుతుంది అని అంటే, 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాసుల నీళ్లు పడతాయి అన్నమాట. అప్పుడే మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. సో అలా నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను బియ్యము. నేను అలా 1:4 రేషియోలో నేను వాటర్ పోసాను. సో నేనేంటంటే కుక్కర్ వాడుతున్నాను అన్నమాట. కుక్కర్ వాడితే ఏమవుతుంది అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఉడకడం అనేది, పైగా మెత్తగా అవుతుంది. సో మీకు ఆ బబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదండి అక్కడక్కడ. నేనేంటంటే చిటికెడు నూనె పోసాను అన్నమాట, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో పెడితే ఏమవుతుంది అంటే మొత్తం పొంగి బయటికి కారిపోయి స్టవ్ అంతా గలీజ్ అవుతుంది అన్నమాట. సో దానికోసమని నేను 1 చుక్క నూనె వేసాను అన్నమాట. నూనె వేస్తే ఏంటంటే మనకు అలా పొంగదు అన్నమాట, అంటే ఎక్కువగా పొంగదు, కొంచెం లోపల లోపలే ఉడుకుతుంది. సో అలా అన్నమాట నేను 1 చిటికెడు ఉప్పు, కొంచెం అంత నూనె పోసి మూత పెట్టేస్తున్నానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసి బయటకి పైన నుంచి మనము రాగి పిండి వేసి తర్వాత దాన్ని ఎలా గెలుకుతారనేది నేను చూపిస్తాను మీకు. దీన్ని తెడ్డ అంటారండి, కొబ్బరి చెట్టుకి ఉంటుంది కదా ఆ మట్టతో చేస్తారు. సో జనరల్గా దీంతో అనేది రాగి సంగటి అనేది ఇలా ఇలా గెలకడం అంటారనమాట రాయలసీమ సైడ్. సో ఇలా గెలకాలన్నమాట ఇందులో. అంటే మనకి ఇది లేని వాళ్ళు ఏం చేస్తారు, పప్పు గుత్తి ఉంటుంది కదండి, ఆ పప్పు గుత్తి వెనక ఉంటుంది కదా కట్టెలాగా, దాన్ని పెట్టైనా ఇలా మనము గెలగచ్చు అన్నమాట. సో ఈ పిండి అనేది అన్నంలో మొత్తం కలిసిపోవాలి. చూడండి నేను కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా అవుతుంది అన్నమాట పిండి మొత్తము, ఇలా చూడండి ఇలా కలిసిపోవాలి అన్నంలో. అన్నం అనేది ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట, మనకి మెతుకు అనేది కనపడకూడదు, ఇలా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి ఇలా పిండి మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇలా ముద్దగా చేయొచ్చు. ఇంకా కొన్ని చోట్ల మీరు ఉండలుగా చూసుంటారు, నీళ్ళలో మన చేయి తడిపి దాని మీద ఇలా టచ్ చేస్తే కనుక మన చేతికి అంటుకోకుండా రౌండ్గా చుట్ట చుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇందులోకి నేను నాన్ వెజ్ కర్రీ ప్రిఫర్ చేశాను. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్ కర్రీతోటే చాలా బాగుంటుంది, వెజిటేరియన్స్ అయితే కనుక వెజిటేబుల్స్తో ఇలా గ్రేవీగా చేసుకుంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి. సో ఇది చాలా హెల్దీ అండ్ షుగర్ పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్కి కానీ వేడి చేసినా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.